రెండు నెలల కిందట ఒక సినిమా ఆడియో వేడుకలో హీరోయిన్స్ గురించి వల్గర్ గా కామెంట్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు సీనియర్ నటుడు చలపతిరావు ఆ వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిన సంగతే దీనిపై చలపతిరావు క్షమాపణలు చెప్పి లెంపలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ అనుభవంతో ఇకపై ఆయన జాగృతగా ఉంటారని వివాదాస్పద అంశాలపై కామెంట్లు చేయరని అంతగా అనుకున్నారు కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చలపతిరావు మళ్ళీ కాంట్రోవర్సీ క్రియేట్ చేశారు ముందుగా పెద్ద ఎన్టీఆర్ తో తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ బాలకృష్ణ ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ మీద సంచలన కామెంట్స్ చేశారు ఓ ప్రశ్నకు చలపతి సమాధానం చెబుతూ పెద్దాయనకు 10 కిలోమీటర్ల వరకు ఎవరు రాలేరు వచ్చే అవకాశమే లేదు జూనియర్ ఎన్టీఆర్ కాదు ఎవరొచ్చినా కూడా కష్టమే ఆయన స్టైలే వేరు ఆయన ధార్మికత వేరు ఆయన క్రియేషన్ వేరు నటుడిగా దర్శకుడిగా స్క్రిప్ట్ రైటర్ గా మానవత్వం గల మనిషిగా ఆయన లెవెల్ కి ఎవరు సాటిరారు ఈ జూనియర్ ఎన్టీఆర్ కాని ఇంకొకరు కాని ఎవరు రారని చలపతిరావు చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్ర ఇచ్చినా చేయగలడు చిన్నతనం నుంచి డాన్స్ లు నటన అన్ని నేర్చుకున్నారు కాకపోతే మనిషి మరీ జానడైపోయాడు ఏదైనా పెద్ద రావణాసురుడు లాంటి వేషం వేయాలంటే ఫిట్ కారు క్యారెక్టర్ ఫిట్నెస్ లేదు అని చెప్పుకొచ్చాడు చలపతిరావు కానీ ఒక పర్సన్ గురించి అతడి నటన గురించి మాట్లాడటం చాలా తప్పు నీకు ఒక సినిమా తీద్దామని నచ్చి రావణాసురుడిగా అతన్ని చేయిస్తానంటే నేను వద్దనలేను కదా జనం చూస్తారా చస్తారా అనేది తర్వాత విషయం ముందు నువ్వు సినిమా తీస్తావు అది వారి పర్సనల్ విషయం అని చలపతిరావు మళ్ళీ కవర్ చేసుకుంటూ వచ్చాడు మరో ప్రశ్నకు చలపతిరావు షాకింగ్ కామెంట్ ఇచ్చారు ఎన్టీఆర్ నాగేశ్వరరావు గుండమ్మ కథ సినిమా ఇప్పుడు ఎవరు రీమేక్ చేసినా బాగోదు రామారావు క్యారెక్టర్ ఎవరు చేయలేరు నాగేశ్వరరావు గారి రొమాన్స్ అంటే కొంతవరకు చేయొచ్చు కొన్ని కళాఖండాలు ఉన్నాయి రాముడు భీముడు గుండమ్మ కథ ఎవరు చేసినా బాగోదు అన్నాడు చలపతిరావు పెద్ద ఎన్టీఆర్ వారసులు ఎవరు అనే ప్రశ్నకు చలపతిరావు స్పందిస్తూ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్లలో ఎవరు ఆయన వారసులు కాదు ఆయన నటనకు వారసులు లేరు ఆయన నటన ఆయనతోనే ఎండ్ అని చలపతిరావు వ్యాఖ్యానించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కాస్తంతా చలపతిరావుపై గుర్రుగానే ఉన్నారు మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.